పద్నాలుగు వేల మంది సినీ టీవీ కార్మికులకు గురువారం ఉదయం సాయం మొదలుపెట్టనున్నారు సినిమా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెండు నెలలుగా కరోనా లాక్డౌన్ అన్ని పరిశ్రమలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే వినోద వినోదరంగంపై దీని ప్రభావం అంతా ఇంతా కాదు దేశవ్యాప్తంగా లక్షలాది మంది సినీ టీవీ కార్మికులు రోడ్డున పడ్డారు ముఖ్యంగా టాలీవుడ్లో వేలాది మంది సంఘటిత అసంఘటిత సినీ కార్మికులు తిండికి లేక ఇబ్బంది పడుతున్నారన్న గణాంకాలని ఇటీవల సినీ పెద్దలు గుర్తించారు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో సినీ కార్మికులకు నిత్యావసరాలు సాయం చేసిన సంగతి తెలిసిందే సాయంపై పరిశ్రమ వర్గాలతో సహా అన్ని వర్గాల నుండి ప్రశంసలు కురిశాయి ఇదే కోపలో సినీ టీవీ కార్మికుల సాయం కోసం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముందుకు వచ్చారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దాదాపు పద్నాలుగు వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాలు సాయం అందించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు ఈ సేవా కార్యక్రమం గురువారం నుండి ప్రారంభం కానుంది సినీ టీవీ కార్మికుల కష్టాలపై తలసాని ఇటీవల సినీ పెద్దల సమావేశంలోనూ ఆరా తీసి నిత్యావసరాల్ని సాయం చేసేందుకు ముందుకు వచ్చారు మహమ్మారి ప్రభావం ఇతర రంగాలతో పోలిస్తే సినీ రంగంపైన అధికంగా పడింది టాలీవుడ్లో డైలీ వేజెస్ కార్మికులకు జీతభత్యాలు లేక అల్లాడుతున్నారు అవసరం మేర పెద్దల సలహాలు సూచనలు తీసుకుని తనకు తానుగానే ఈ సేవా కార్యక్రమానికి తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వడానికి శ్రీకారం చుడుతున్నారు గురువారం మొదలు నిత్యం పద్నాలుగు వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు అందే వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగనుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు